పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రులతో పాటు గణేష్ నిమజ్జనాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గోనెమ్మ బస్తీలో ఉన్నాం. సుమారు 25 సంవత్సరాలుగా ఇక్కడ పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, నియోజకవర్గ నాయకులు ఉన్నారు. మనతో పాటు గూడెం మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సీనియర్ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చెప్తారు, పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలను మనం చూస్తున్నాం. చాలా ప్రశాంత వాతావరణంలో వేడుకలు కొనసాగుతున్నాయి. మీలాంటి వాళ్ళ సపోర్ట్తో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఏం చెప్తారు? ఇక్కడ పటాన్చెరులో ప్రశాంత వాతావరణంలో గత 30 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ గోనెమ్మ బస్తీలో గోనెమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. కరోనా టైంలో కూడా వచ్చిన తర్వాత కూడా ప్రశాంత వాతావరణంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము. మా పటాన్చెరు నియోజకవర్గంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా శాసనసభ్యులు మరి గూడెం మైపల్రెడ్డి గారు కూడా యువతకు ముందస్తు ఎందుకంటే సూచనలు ఇస్తూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సూచన చేసి ప్రశాంత వాతావరణంలో పెట్టుకోవాలి, భక్తి భావనలతో ఈ ఉత్సవాలు జరుపుకోవాలని కూడా ఉత్సవానికి ముందే సూచనలు ఇచ్చి జరుపుకోవాలని తెలపడం కూడా జరిగింది. మరి దాన్ని పాటిస్తూ ఎందుకంటే దాదాపు మనం చూస్తూ ఉన్నాం నవరాత్రులు అయిపోయినాయి, అయినా కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేస్లలో 10% ఇంకా తీయలేదు. ఇక్కడ 13వ రోజు సందర్భంగా ఇక్కడ గోనెమ్మ బస్తీలో మరి యువత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినాయక ఉత్సవాన్ని మరి యువకులందరూ కూడా కళా బృందాలతోని ఎటువంటి ఎందుకంటే ఇప్పుడు బానిసలు కాకుండా ఎటువంటి మాదవ ద్రవ్యాలకు కూడా బానిసలు కాకుండా ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్గా 9 రాత్రులు నవరాత్రులు కూడా ఉత్సవంగా చేసుకొని మరి ఈరోజు 13వ రోజు యువకులందరూ కూడా ఈరోజు మన పటాన్చెరు వీధుల గుండా కూడా మరి ఇప్పుడు బయలుదేరి రాత్రి 12 గంటల వరకు నిమజ్జనం చేయడానికి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో కూడా ఎటువంటి సంఘటన కూడా జరగలేదు. మతాలకు అతీతంగా కూడా ఈ పటాన్చెరు మారిపోయారు. ఎందుకంటే ఇక్కడ గొడవలు అనేటివి ఉండవు. హిందూ ముస్లిం అందరూ కూడా బాయి బాయి లాగానే ఉంటారు, ఒక బంధు లాగా ఉంటారనమాట. అందుకే ఆ విధంగా ఉంటూ అందరు కూడా పాల్గొంటూ ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. మరి ఈరోజు కూడా మా గుడు మధుసూదన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి మరి స్వాగతం పలకడానికి వచ్చారు. వినాయకునికి వెల్కమ్ ఎందుకంటే తీస్తున్నాం కనుక మర్యాదపూర్వకంగా మేము కూడా సన్మానించి కూడా చేయడం జరిగింది. మరి ఎటువంటి సంఘటన కాకుండా వీళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి మరి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. విజయ్ గారు చెప్పినట్టు పటాన్చెరు నియోజకవర్గం అంటేనే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. మీరు అన్నట్టు కులమతాలకు అతీతంగా గణేష్ నవరాత్రుల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటారు. మీలాంటి వాళ్ళ సపోర్ట్తో పెద్ద ఎత్తున ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏం చెప్తారు? జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు గణేష్ ఉత్సవాలు 9 రోజుల నుంచి నవరాత్రులు పూజలు ఘనంగా జరుపుకుంటున్నాం. అన్ని వాడ వీధి వీధిన అంతటా కూడా మంచిగా పూజలు చేసుకున్నాం. సకాలంలో మంచి వర్షాలు పడ్డాయి. అన్ని అందరూ కూడా కరోనా బారి నుంచి మనం అందరం కూడా బయటపడ్డాం. అలాగే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరు పండుగలు అన్ని పండుగలు కూడా మేము కలిసి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వినాయక నిమజ్జనాన్ని కూడా ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ కూడా మాకు వచ్చి పూజలో పాల్గొంటారు. వాళ్ళు కూడా ఈ నిమజ్జనాలలో కానీ పూజలు నవరాత్రుల పూజల్లో కానీ అందరం కలిసిమెలిసి మేము పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే నిమజ్జనానికి కావలసినటువంటి చెరువు కట్ట మీద కూడా అన్ని సదుపాయాలు, ఇంతకుముందు మనము ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు అన్నీ కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ తరఫున చేయడం జరిగింది. మంచిగా ఎవ్వరి కూడా ఎటువంటి ఆపద లేకుండా మంచిగా నీట్గా మంచిగా చేసుకోవడానికి కూడా బాగా చేయడం కూడా జరిగింది. అలాగే ఈ నవరాత్రులు ఊరేగింపులలో కానీ ఈ కరోనా నిబంధనలు పాటిస్తూ మా యువత కానీ అందరూ కూడా బాగా చక్కగా మంచి కోలాహటాలతో మంచి అంగు ఆర్భాటాలతో మంచిగా నీట్గా మంచిగా తీసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. ఆ విఘ్నేశ్వరుడి దయ మా అందరి మీద కూడా ఆశీర్వాదం ఉండి
అందరు ఆయుర్వేదాలతో మంచిగా ఉండి అందరం కరోనా బారి నుంచి బయటపడి మాకందరికీ పంటలు కానీ వర్షాలు మంచిగా పడి అందరం బాగుండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. మహారాజ్ కి జై. సో ఈరోజు నవరాత్రులు ముగించుకొని గణేశుని యొక్క నిమజ్జనము చేయుటకు యూత్ ఏదైతే గొనెమ్మ బస్తీ యూత్ ఉన్నారో వాళ్ళు చాలా యూనిట్గా ఐక్యబద్ధంగా వాళ్ళు 9 రోజులు కూడా కష్టపడి ఈరోజు నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరెవరైతే కష్టపడరో ఆ పిల్లలందరికీ కూడా ఈ విఘ్నేశ్వరుడు మంచి వాళ్లకు మేలు చేయాలని కోరుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా గోనమ్మ యూత్ అసోసియేషన్ నుంచి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఒకానొక టైంలో వచ్చేసి కోలాటం కానీ పిల్లలు ఉత్సాహంతో కానీ వేషాలు వేసి వేషధారణతో డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి సంవత్సరము చాలా ఘనంగా తీసేవాళ్ళము. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం నుంచి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. సో దానికి కరోనా నిబంధనల ప్రకారమే మేము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈసారి వినాయకుని ఘనంగా తీయాలని నిర్ణయించుకున్నాము. నవరాత్రులు చాలా బాగా ఘనంగా నిర్ణయించాము. ప్రతిరోజు పూజలు చేయడం కానీ యూత్ ముందుకు రావడం కానీ యూత్ చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చి ఈసారి ఘనంగా దిద్దామని ఆలోచనతో మేము గోనమ్మ యూత్ తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అంటే చివరిగా మామూలుగా నవరాత్రులు అంటే 9 రోజులకి 11 రోజులకి తీస్తారు, ఇక్కడ 13 రోజులు పూజలు అందుకున్న తర్వాత ఇప్పుడు ఊరేగింపు బయలుదేరుతుంది. అంటే ఏమన్నా మీకేమన్నా ఉందా అట్లా 13 రోజులకి తీయాలని? 13 రోజులకు అని నిబంధనలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే నవే డేస్ ఏంటంటే ప్రతి ఒక్క గలీలో వినాయకులు పెట్టడం వల్ల బ్యాండ్ కానీ సౌండ్స్ కానీ ఇంకేమైనా ప్రోగ్రామ్ చేద్దామంటగినా టైమ్స్ డిస్టెన్స్ ఉండడం వల్ల టైం పొడిగా జరుగుతుంది, అంతమించి ఏం లేదు. చెట్లు
పదిహేను వందలు మూడోసారి